చట్టమొకటి వచ్చిందన్న మన సమాచార హక్కు చట్టం వచ్చింది. మీ పరిపాలనలో ప్రజలకు ఏం మంచి జరిగింది? కనీసం రాష్ట్రం ఖమ్మం జిల్లా ఇవన్నీ పక్కన పెడితే ఖమ్మం అసెంబ్లీలో ప్రధాన ఖమ్మం నగరంలో ప్రధాన వీధుల్లో ప్రధాన రహదారుల్లో సెంట్రల్ లైటింగ్ తలతల మెరిసే విధంగా తప్ప లేదు, వాకింగ్ చేసే వాళ్ళకి వలయాలు తప్ప ఇనుప వలయాలు తప్ప ఏ అభివృద్ధి జరిగిందో ఏమి ప్రజల్లో విశ్వసనీయత లేదు, ఏమి అభివృద్ధి జరగలేదు. అదే కాకుండా ఖమ్మం నగరంలో 10 నిమిషాలు గట్టిగా వర్షం వస్తే రోడ్లన్నీ కూడా మున్నేరులాగా మారిపోతున్నాయి. ఈ వాస్తవా కాదా మంత్రి గారు? దీని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మున్సిపల్ శాఖ మంత్రి ఫోటో బ్రహ్మాండంగా పెడుతుంటారు కదా మీ ప్రతి బొమ్మ పక్కన పైన, మరి మీరు ఆ మంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి అండర్ డ్రైనేజీ మీ మంత్రి పదవిని ఉపయోగించి ఖమ్మం నగరంలో అండర్ డ్రైనేజ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? అంతేకాకుండా ఖమ్మంలో 60 డివిజన్లు 50 నుంచి 60 డివిజన్లు చేయడానికి మంచి కృషి చేశారు, సంతోషం. కానీ 60 డివిజన్లలో కార్పొరేటర్ కలుసుకోవడానికి కార్యాలయాలు లేవు. ఈ ఖమ్మం అర్బన్ సిటీకి సంబంధించి మండలం తప్ప ఒక్క మండలమే రఘునాథపాలెం ఉంది. ఆ రఘునాథపాలెం మండలంలో మీ ఇంటి పేరుతో ఉన్న పువ్వాడ నగర్లో గ్రామ పంచాయతీ కార్యాలయం లేదు. కొత్త పంచాయతీలు 20 ఏర్పడితే 20 కూడా పంచాయతీ కార్యాలయాలే మీరు మంజూరు చేయించలేకపోయారు. మీరు ఏం అభివృద్ధి చేశారు మంత్రి గారు? ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లేదు రఘునాథపాలెం మండలంలో, అంటే సొంత భవనం. తహసీల్దార్ కార్యాలయం సొంత భవనం లేదు. మండల అభివృద్ధి అధికారి కార్యాలయం పేదల ఎస్ఎన్ఎట్ భూమిని ఆక్రమించి దౌర్జన్యంగా కట్టారు, మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇదేనా మీ అభివృద్ధి అంటే? ఏ అభివృద్ధి జరిగింది? గోళపాడు ఛానళ్ల కోసం 100 కుటుంబాలని నిర్దాక్షిణ్యంగా పూజ చేసి ఆ కాంట్రాక్ట్ పని కోసం దాని మీద మీ శక్తిని అంతా ఉపయోగించారు. ఏం జరిగింది అభివృద్ధి? కాబట్టి మీరు ఏమి అభివృద్ధి చేశారో బహిరంగంగా సమగ్రంగా చర్చించడానికి అడిగిన వాళ్ళకి చెప్పడానికి, అంటే వివాదం కాదు, ప్రజలు అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పాలి, పాలకులు సమాధానం చెప్పాలి, ప్రశాంతంగా చర్చ జరగాలి. కాబట్టి మీరు నిజంగా మంచి పరిపాలన చేశారని మీకు అనిపిస్తే, మంచి పరిపాలన జరిగితే మీరు ప్రజల్లో చర్చ పెట్టడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. ఏదో ఒక విశాలమైన వేదికని ఏర్పాటు చేసి అన్ని రకాల మాధ్యమాల వారిని, అంటే మీడియాని పిలిచి, స్వచ్ఛంద సంస్థల్ని రాజకీయ పార్టీల్ని పిలిచి ప్రశాంతంగా ఎవరు గొడవ చేసినా ఆ యొక్క చర్చకి విఘాతం కలగకుండా ఉండే విధంగా నిబంధనలు ముందుగానే పెట్టి ప్రజా సమస్యల్ని, అవినీతి అక్రమాలు ఆక్రమణలు దుర్మార్గపు విషయాల్ని నిర్మమాటంగా ధైర్యంగా సమర్థవంతంగా అడిగే వాళ్ళకి అవకాశం కల్పించి ఓపికతో సమాధానం చెప్పే విధంగా ఒక వేదిక ఏర్పాటు చేసి దాంట్లో మీ అభివృద్ధి నిరూపిస్తే మంత్రి మంచిగానే అభివృద్ధి చేశాడు అని మేము ఖచ్చితంగా చెప్తాం. మంచిని మంచి అంటాం. మా యొక్క పోరాటం వల్ల మీరు మూసేసిన, 1.5 సంవత్సరాల పాటు మూసేసిన పాత బస్టాండ్ని తెరిచారు. మూసేశారని మేమే విమర్శించాం, తెలిసినందుకు అభినందించాం. అలాగే భక్తరామదాస్ కళాక్షేత్రం ఉన్న రైతు బజారు, ఆర్టీఓ కార్యాలయం, పాత బస్టాండు, ఎన్ఎస్పి క్వార్టర్స్ లో ఉన్న 25 ఎకరాల భూమి, రమణగుట్ట ఏరియాలో ఉన్న భూమి, ఇటువంటి ఖమ్మంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఫ్యూచర్లో ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వానికి ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఏమి నిర్ణయాలు తీసుకున్నారో, ఏమి నిర్ణయాలు తీసుకుంటారో, అటువంటి గ్యారంటీ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తే మంచిదని కోరుకుంటున్నాం. ఏది ఏమైనా మీరు మంచి వాళ్ళైతే ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మేము
ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు కూడా తప్పైతే తప్పని చెప్పి మాకు చర్చించే అవకాశం చర్చలో పాల్గొనే అవకాశం మీరు ఇచ్చి అలా చేయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం సవాల్ విసురుతున్నాం మంచి పార్ల కోరుతున్నాం మంచి వాళ్ళు గెలవాలని కోరుకుంటున్నాం ఈ కమ్మంలో మంచి వాళ్ళు ఎవరో ప్రజల కోసం ఏం పని చేశారో ఈ 5 సంవత్సరాల్లో దుర్మార్గ పాలన జరిగిందని విమర్శించే వాళ్ళు బహిరంగంగా ప్రజల కోసం ప్రజల్ని చైతన్యం చేయడానికి ఏం చేశారో చెప్పాలని చేసి నిరూపించాలని చెప్పి ఒప్పించాలని వచ్చే ఎన్నికల్లో అటువంటి వారికి మాత్రమే ఓటేయాలని అట్లా కాకుండా ఒకళ్ళ మీద వ్యతిరేకతతో ఇంకో దుర్మార్గుని గెలిపించొద్దని మా యొక్క సమాచార ప్రచార వేదిక కోరుకుంటున్నది. మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ యూట్యూబ్ లోకి వెళ్ళి బిఎంఏపీ కొడితే భీమ్ యాప్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే భీమ్ యాప్ ఇండియా వస్తుంది. దాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిని కోరుకునే వాళ్ళందరికీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా పేరు కోయిన్ని వెంకన్న. మా ఫోన్ నెంబర్ 8985847634. నమస్తే.